భోజనాల విషయంలో కూడా చిన్న చిన్న పేచీలు వచ్చేవి. అనసూయ చిట్టి కోసం విడిగా మేగడ పెరుగు తోడు పెట్టేది. ఉదయం పూట అప్పుడే వండిన వేడి అన్నంలో ఈ పెరుగు వేసి పెట్టేది. చిట్టి స్కూల్కి వెళ్తుంటే మిగతా పిల్లలు కూడా భోజనాలకి వస్తుండేవారు. అందుకు అనసూయకి కోపం వచ్చేది కాదు. రమేష్ వాళ్ళకి రోజు పొద్దుట చద్ది అన్నం అలవాటు. అందులో ఆవకాయ వేసుకుని తింటారు. చిట్టితో పాటు మిగతా పిల్లలకు కూడా అన్నం వండమనేది అనసూయ. లలిత మధ్యలో ఒక పళ్ళెం పెట్టి అందులో ఎర్రగా ఆవకాయ అన్నం కలిపి పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టి తలో ముద్ద చేతిలో పెట్టేది. మధ్య మధ్య రెండేళ్ల పిల్లకి నోట్లో పెడుతూ చుట్టూ అందరికీ కలిపి పెడుతుండేది. ఈ పిల్లల్లో చిట్టి కూడా ఉండటం అనసూయకి నచ్చేది కాదు. లలిత చిట్టిని కన్న తల్లి అని, ఆ చుట్టూ వాళ్ళు దాన్ని తోడబుట్టిన వాళ్ళని అనసూయకి తెలియక కాదు. తెలిసే వాళ్లతో పాటు ఆవకాయ ముద్దలు తింటుంటే చికాగ్గా ఉండేది. రోజు వెండి గిన్నెలో మేగడ పెరుగు అన్నం చెంచాతో డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి కబుర్లు చెప్తే కానీ తినని చిట్టి ఇలా ఆవకాయ ముద్దలు గబగబా తినేస్తుంటే కాస్త ఉక్రోషంగా కూడా ఉండేది. చిట్టి కూడా చిన్నపిల్లే, పిల్లలతో కూడి తింటోంది అని సరిపెట్టుకున్నా అలా కలిసిపోవడం, చెల్లెళ్ళు తమ్ముళ్లతో కలిసి మట్టిలో ఆడుకోవటం ఇవన్నీ నచ్చేవి కావు. తల్లిదండ్రులున్న ఆ 20 రోజుల్లో చిట్టి పూర్తిగా చెడిపోతుందని భయపడిపోతుండేది. ఒకరోజు లలిత మిగతా పిల్లలకి కాఫీ ఇస్తూ చిట్టిని కూడా తాగమని ఇచ్చింది. తను తాగుతూ ఆ గ్లాసులోంచి కొంచెం మరో గ్లాసులోకి పంపి చిట్టి తాగడానికి నోటి దగ్గర పెట్టుకుంది గ్లాస్ని. అక్కడే ఉన్న అనసూయ గ్లాస్ పక్కకి లాగబోయి తనని తాను నిగ్రహించుకుని, లలిత చిన్నపిల్లకి కాఫీ ఇవ్వకూడదు, చిట్టికి పాలు అలవాటు అంది. ఎప్పుడన్నా ఒకసారి తాగితే కొంప మునుగుతుందేమిటి, మీరైతే ఇన్ని సింగినాదాలు చేస్తున్నారు కానీ మా పిల్లలంతా కాఫీలు తాగటం లేదు, పిల్లలు ఏది పడితే అది తిని హరాయించుకోవాలి, అంతేగాని ఈ నాజుకు అలవాట్లు చేసుకుంటే ఆనక కష్టపడాల్సి వస్తుంది, కాఫీ తాగనంత మాత్రాన కలిగే కష్టం ఏమిటో రెట్టించింది అనసూయ. ఏమో రేపు పెళ్ళైతే అత్తారింట్లో ఈ సౌకర్యాలు జరగవనుకోండి, ఎవరు చూడొచ్చారు, దానికి ఇప్పటి నుంచే పెళ్లి మాటలేమిటి, 11 ఏళ్ళు లేవు, అది మీ కళ్ళకి నా కళ్ళకి పసిపిల్లలా కనిపించవచ్చు, నాకు ఈ పాటికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. ఆ రోజులు వేరు, ఈ రోజుల్లో అంత చిన్నపిల్లకి పెళ్లి మాటలు ఎత్తకూడదు, బాగా చదువుకున్నాకే పెళ్ళి, అప్పుడైనా పెళ్ళంటూ చేయాల్సిందేగా, ఎంత చదువుకున్నా ఆడదానికి పెళ్ళి కావాల్సిందే, ఆ మాటకొస్తే మగవాడికి మటుకు పెళ్ళక్కర్లేదా, పెళ్ళన్నది అందరికీ కావాలి, మగాడు చేసుకోకపోయినా పర్వాలేదు, ఆడపిల్లకి పెళ్లి చేయకపోతే నలుగురు ముఖాన ఉమ్మేస్తారు, లలిత పెద్ద ఆరిందాలా అంది. అనసూయకి ఎదురు ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి. లలిత మాటల్ని తన వాదంతో ఖండించదు. లలితకు కోపం వస్తే చిట్టిని తీసుకెళ్ళిపోతుందని మనసులో ఎక్కడో భయం. అనసూయ మనసులోని ఈ భయాన్ని లలిత పసిగట్టినట్టు ఎప్పటికప్పుడు ఉన్న ఆ 10 రోజులు చిట్టిపైన తనకున్న హక్కుని, తిరుగులేని ఆ హక్కుని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ స్త్రీలిద్దరూ ఒకరు కన్న హక్కుతో, మరొకరు పెంచిన మమతతో చిట్టిపైన ఎవరికి ఎక్కువ అధికారం ఉన్నది అన్న విషయం ప్రచ్ఛన్నంగా నిరూపించుకో చూస్తున్నారు. ఒకరోజున చిట్టి చెల్లెల దగ్గర తమ్ముడి దగ్గర పడుకుంటానని కిందకెళ్ళింది. ఆ రాత్రి అనసూయకి నిద్ర రాలేదు. పక్క మీద పడుకుని అటూ ఇటూ దొల్లుతున్న భార్యను చూసి రామారావుకి నవ్వొచ్చింది. అను, నిద్ర పట్టడం లేదా, అనసూయ బదులు చెప్పలేదు. చూడు, నువ్వింత సెన్సిటివ్గా అవ్వకూడదు, చిన్నపిల్లలు సరదాగా అక్కడా ఇక్కడా పడుకుంటారు, నువ్వు ప్రతీదీ హార్ట్కి తీసుకోకూడదు, అది అక్కడ పడుకున్నందుకు బాధపడుతున్నాను అనుకుంటున్నారా, అదేం కాదు, నిద్ర రావటం లేదు, చదువుకో, చదవాలనిపించటం లేదు, పోనీ నాతో కబుర్లు చెప్పు, మీతోనా, మనమేం చిన్నవాళ్ళం అనుకుంటున్నారా, 3 కాళ్ళ ముసలాళ్ళం అనుకుంటున్నాను, నీకు 50 నాకు 100 అవునా, అల్లరిగా చెయ్యి పట్టుకుని లాగాడు అనసూయని. అది కాదండి, ఈ లలిత వాళ్ళు వస్తారా, వాళ్ళు వచ్చినందుకు నాకేం బాధలేదు, కానీ ఆ వచ్చిన 10 రోజుల్లో చిట్టిని పూర్తిగా చెడగొట్టేస్తున్నారు, దాని తిండి చదువు అలవాట్లు అన్నీ కలగలుపు చేస్తున్నారు. ఎట్లా అడిగాడు రామారావు భార్యని మాటల్లోకి దించాలని. అనసూయ పొసెసివ్నెస్తో బాధపడుతోందని అతనికి తెలుసు. మాటల్లో పెట్టి కాస్త ఈ భావాన్ని తొలగించాలి. నేను రోజు మేగడ పెరుగు వేసి వేడి అన్నం పెడతానా, ముద్దకో కథ చెప్తేనే కానీ తెందు, ఆఖరికి సుబ్బమ్మనైనా కథ చెప్తేనే కానీ అన్నం తిననని పేచీ పెడుతుంది. అలాంటిది ఆ పిల్లలతో కూర్చుని
ఆవకాయ ముద్దలు గుటుక్కు గుటుక్కుని తింటుంటే తింటుంటే ఆరోగ్యం చెడిపోదా? చెడిపోతే వాళ్ళు వెళ్ళాక మంది ఇప్పిద్దాం. అంతేగాని ఇవి పెట్టకు అవి పెట్టకు అని, లలితని కానీ అవి తినకు అని, చిట్టిని కానీ ఆజ్ఞ పెట్టే హక్కు నీకు లేదు. అంతేనంటారా? అంతే. నువ్వు చిట్టిని నీ ప్రేమతో మమతతో కట్టేసుకోవాలి, లలితని మంచి తెలివిగా తిప్పుకోవాలి. అంతేగాని లలిత కంటే నీకు ఎక్కువ హక్కుందని అనుకున్నావా? అసలు బెడ్సి కొడుతుంది. ఇలా ఎన్నాళ్ళు చిట్టికి వ్యక్తం తెలిసేదాకా? అది కాస్త పెద్దదైతే దానికే తెలిసి వస్తుంది. పొద్దుట కాఫీ ఇచ్చింది, అది కూడా ఎంగిలి కాఫీ, ఉద్రేకంగా అంటోంది అనసూయ. రామారావు పకాలన నవ్వాడు. అనసూయ కోపంగా చూస్తోంది. మై డియర్, ఎంత చదువుకున్నా ఎమోషనల్గా తప్ప తార్కికంగా ఆలోచించటం మీ ఆడవాళ్లకు రాదనుకుంటా. లలిత ఎవరు? చిట్టికి తల్లి. ఆ తల్లి గర్భం నుంచి పుట్టిన దానికి ఎంగిలేమిటి? అయితే మటుకు ఎంగిలి ఎంగిలే. నేనెప్పుడన్నా పెట్టానా మీ ఎంగిలి తిననిస్తున్నానా? అది హైజీన్కి సంబంధించిన విషయం. నీకు శుచి శుభ్రం ప్రిన్సిపల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ లలిత సగటు ఆడది. నీ విషయం వదిలేసి తన దృష్టి నుంచి చూడు. నా కూతురికి ఎంగిలి పెడితే ఎంగిలి తిన్నంత మాత్రాన కొంపలే మునగవు అని తన సంస్కారాన్ని బట్టి ఆలోచిస్తుంది. మీరెప్పుడూ ఇంతే నా గురించి తప్ప లోకం అంతటి గురించి ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నేను నీ గురించి తప్ప లోకం గురించి ఆలోచించను. నీ గురించి, నీ కోసం చిట్టి గురించి ఆలోచిస్తాను. చిట్టి కోసం లలితతో కాస్త మెలకుగా ఉండమంటున్నాను. ఇలాంటి చిన్న విషయాల్లో నువ్వు పట్టు విడుపులు నేర్చుకుంటే చిట్టి మన పాప అవుతుంది. నాకు మటుకు చిట్టి అలా మనులో ఆడటం ఇష్టం అనుకున్నావా? 3 రోజుల నుంచి చిట్టి నాతో షికారుకి రావడం లేదు, కానీ నేను సర్దుకోవటం లేదు. మనం కొందరి కోసం కొన్ని విషయాల్లో తగ్గాలి. ఇవాళ్లే చూడండి, అనసూయ ఏదో చెప్పబోయి మెట్ల మించి మమ్మీ అని పిలుస్తూ వస్తున్న చిట్టి కోసం చాటంత మొహం చేసుకుని ఒక్క దూకు దూకింది మంచం మించి. చూడు మమ్మీ, రాము లక్ష్మి తంతున్నారు, ఇద్దరూ చెరో పక్క కుమ్మేశారు, నాకు నిద్ర రాలేదు, అనసూయ నడుం చుట్టేసి చెప్తున్నది. చిట్టిని పక్కన పడుకోబెట్టుకుని పసిపిల్లను జోకొట్టినట్లు చిచ్చి కొడుతోంది అనసూయ. రామారావు నవ్వుతూ చూస్తుంటే నాలుక బయటపెట్టి వెక్కిరించింది. తొలి రోజుల్లో తమ పెళ్ళైన కొత్తలో ఇలానే వెక్కిరించేదని రామారావు ఒకసారి అనుకున్నాడు. ఈ ఆనందం, ఈ చిట్టి తమకు శాశ్వతం కావాలి. చిట్టి వల్ల అనసూయ, అనసూయ వల్ల తను, ఇలా ఒకరితో ఒకరు ముడివేసుకుపోతున్న ఈ మమతానుబంధాలకి తుది ఎక్కడా? పసిపిల్లల కోసం ఆక్రోశించని స్త్రీ, భార్య ఆనందం కోసం ఆరాటపడని భర్త ఉండరా? ఇదంతా జీవనలీల, అందులో తామంతా పాత్రధారులు అనుకున్నాడు రామారావు. అనసూయ చెప్పిన సంగతులే కాదు, ఆ సాయంత్రం శాస్త్రితో మాట్లాడిన విషయము రామారావుని కలవరపెడుతోంది. అతను అప్పటికే కాస్త డిస్టర్బ్ అయి ఉన్నాడు. పడుకోగానే అనసూయతో తర్కం. భార్యను చదువుకోమని సలహా ఇచ్చాడు, మనసు కూడదీసుకోమని హెచ్చరించాడు. ఈ 2 పనులు అతనే చేయలేకుండా ఉన్నాడు. చిట్టి పక్కన పడుకోగానే అనసూయ చిచ్చి కొడుతూ తను నిద్రపోయింది. 1 గంట క్రితం ఉన్న ఆందోళన అన్నీ మర్చిపోయింది. 11 ఏళ్ల పసిదాని పరిష్వంగంలో ప్రశాంతంగా నిద్రపోతోంది. చిట్టి ఒక కాలు నడుం మీద, ఒక కాలు మెడ మీద వేసి అనసూయని కరుచుకుని నిద్రపోతోంది. తమ్ముడు చెల్లెలు దాన్ని తన్నారట, కుమ్మారట, కుంటి సాకులతో పైకొచ్చింది. నిజానికి దానికి నిద్ర రాదు. ఈ మమ్మీ పక్కన లేకపోతే ఇంత మమకారం, ఇంత ప్రేమ పొందగలిగిన అనసూయకి చిట్టి విషయంలో ఎందుక భయం, ఎందుక సంశయం? ఈ భయం, అపనమ్మకం చిట్టి విషయంలో కాదు, చిట్టి తల్లిదండ్రుల విషయంలోనని అతనికి తెలుసు. కానీ మనసు చెప్పినట్లు విన్నదే, అది స్వేచ్ఛగా ఎవరి మీదనో వాలుతుంది. ఆ వాలిన హృదయాన్ని వెనక్కు తీసుకోవటం ఎవరికి సాధ్యం? శాస్త్రి తనతో అన్న మాటలు నెమరు వేసుకుంటున్నాడు రామారావు. రామారావుకి శాస్త్రి మీద మొదటి నుంచి జాలే. అతను చిన్నప్పుడు లేమితో బాధపడ్డాడు. డబ్బున్నా లేకపోయినా తండ్రి అధికారం మటుకు చెలాయించేవాడు. పెళ్లి చేసుకున్నాక శాస్త్రి పరిస్థితి సింహం నోట్లోంచి పులి నోట్లోకి వచ్చి పడ్డట్టయింది. దంపతులిద్దరిలో లలిత తెలివైంది. చదువు లేకపోయినా స్త్రీ సహజమైన తెలివితేటలున్నాయి, అందులోనూ అందగత్తె. శాస్త్రి పెళ్ళైన కొద్ది రోజులకే భార్య పట్ల విధేయత ప్రకటించి అస్త్ర సన్యాసం చేశాడు. ఆ విషయం రామారావుకి తెలుసు. అందుకనే అతనికి శాస్త్రి పట్ల అభిమానంతో కూడుకున్న జాలి. ఆ సాయంత్రం జరిగిన సంభాషణ వెనుక లలిత అమోఘమైన బుర్ర ఉందని
రామారావు వెంటనే గ్రహించుకున్నాడు. లలిత ఈ ఊరు రావటానికి పూర్వమే ఈ విషయాలన్నీ భర్తతో చర్చించి అతనికి నూరిపోసి తీసుకువచ్చిందని కూడా పసికట్టాడు రామారావు. బావా అన్నాడు శాస్త్రి ఇబ్బందిగా, క్లబ్కని కారెక్కుతున్న రామారావుతో. ఏమిటోయ్, కారు స్టార్ట్ చేస్తున్న వాడల్లా ఆగాడు. రామారావుతో శాస్త్రి ఎప్పుడూ కలిసి వెళ్ళాడు, అవసరం ఉంటే గానీ మాట్లాడు. 10 రోజులున్నా 20 రోజులున్నా కుటుంబం అంతా బయలుదేరితే అతను కారెక్కుతాడు. అప్పుడప్పుడు చిట్టిని స్కూల్ నుంచి తీసుకురావడానికి, దించటానికి కారు వెళ్తుంటే పిల్లల్ని తిప్పడానికి తను ఎక్కుతాడు. అతనికి కావలసినవి అనసూయని అడుగుతాడే తప్ప రామారావు దగ్గర ఒదిగి భయంగా ఉంటాడు. మీతో మాట్లాడాలి బావా. అయితే కారెక్కు, క్లబ్కెళ్ళి మాట్లాడుకుందాం. క్లబ్ కాదు, కాస్త సావకాశంగా నసిగాడు. పద, కృష్ణ బ్యారేజ్ దాకా వెళ్దాం, 9 రావచ్చు. లలితతో చెప్పొస్తాను, ఇంట్లోకి పరిగెత్తాడు శాస్త్రి. పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, ఇంట్లో వాళ్ళ గోల పడలేకుండా ఉన్నాను. లలిత చిట్టితో పాటు పిల్లలందరినీ కారులోకి ఎక్కించింది. అనసూయ ట్యూటర్ దిద్దిన నోట్సు చెక్ చేస్తోంది మేడ మీద. మీ అక్కకు చెప్పక్కర్లేదా? అడిగాడు రామారావు. లలిత, అక్కయ్యకి చెప్పు పిల్లల్ని తీసుకుని షికార్కి వెళ్తున్నానని. ముందు సీట్లో ఎక్కుతూ చెప్పాడు శాస్త్రి. వెనక సీట్లో చిట్టి, రమేష్, కమల పిల్లలు, రాము, లక్ష్మి, చివరి పిల్ల సుందరి అందరూ కూర్చున్నారు. పిల్లలంతా ఒకేసారి మాట్లాడుతున్నారు. పరిగెత్తే కారులోంచి అన్నీ చూస్తున్నారు. చిట్టి నిశ్శబ్దంగా కూర్చుంది. దానికి ఈ కారు ప్రయాణం కొత్త కాదు. అసలు కారులో తప్ప అది రిక్షాలో వెళ్ళి ఎరగదు. గుంటూరు పులిమేరలు దాటేటప్పటికీ, బావా ఈ సైన్యాన్ని వేసుకుని అంత దూరం దేనికి? వీళ్ళని పార్కులో దించుదాం, ఒక కన్నేసి మనం మాట్లాడుకోవచ్చు. కృష్ణ ఒడ్డునైతే ఈ కోతుల్ని పట్టుకోలేం, నీళ్లల్లోకి వెళ్తారు. సరే అంటూ పట్టాభి రామారావు కాలనీ కొసకి తిప్పాడు కారు. అక్కడ గుంటూరులో హైకోర్టు ఉన్న రోజుల్లో అడ్వకేట్స్ అంతా కలిసి ఒక పార్క్ డెవలప్ చేశారు. ఆంధ్ర హైకోర్టు హైదరాబాద్కి తరలి వెళ్ళిపోయింది. ఈ పార్క్ కళావిహీనమైపోయింది. కానీ ఇంకా అక్కడక్కడ పచ్చని మొక్కలు, వాటి కోసం తాపత్రయపడే తోటమాలి ఉండటం చేత దాన్ని పార్క్ అని పిలుస్తూ ఉంటారు. పార్కు ముందు కారాపి పిల్లల్ని అన్లోడ్ చేశారు. చిట్టి ముందు నడవగా పసరికలోకి పరిగెత్తారు వాళ్ళు. మనం కారులో కూర్చుందామా, లోపలికి వెళదామా? అడిగాడు రామారావు. లోపలికే వెళ్దాం. శాస్త్రికి చాలా నర్వస్గా ఉంది. ఈ విషయం ఎలా కదపాలి? లలిత చెప్పినప్పుడు అంతా సులభంగా వివరంగా ఉంది. కానీ తీరా అసలు విషయం ఎలా ఎత్తాలో అంతు దొరకటం లేదు. రామారావు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. అతను సుమారు 15 ప్లీడర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బ్రహ్మాండమైన ప్రాక్టీస్ లేకపోయినా పట్టిన కేసులన్నీ గెలుస్తాడు. అవతల వాళ్ళ బుర్రలో ఏ ఆలోచనలుంటాయో, అవి ఏ మార్గాన పయనిస్తుంటాయో పసిగట్టగలడు. అతనికి శాస్త్రి ఎత్తబోయే విషయం లీలగా తడుతోంది. సంభాషణ సాగటానికి ఏ విధమైన ప్రయత్నము చేయకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చెప్పబోయేది వినటానికి సిద్ధంగా. బావా, లలిత అంటోంది, ప్రశ్నార్థకంగా చూశాడు రామారావు. చిట్టిని తీసుకెళ్దామని, తనకి ఇంట్లోకి ఆడపిల్ల చేదోడుగా ఉంటుందని. తర్వాత? అడిగాడు రామారావు. అది కాదు, చిట్టికి ఇక్కడ సౌకర్యాలన్నీ బాగా అలవాటయ్యాయి. రేపు పెళ్లి విషయం వచ్చిందనుకో, మాకు తాహతు. చిట్టికి ఎన్నేళ్ళు? అడిగాడు రామారావు. 11. అది ఇప్పుడేం చదువుతోంది? 8th. 11 దానికి, 8th చదువుతున్న దానికి పెళ్లి మాటలేమిటి? ఎవరన్నా వింటే నవ్వుతారు. 16 పిల్లలకి పెళ్లి చేస్తే అది క్రిమినల్ అఫెన్స్ తెలుసా? ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా చెయ్యాలిగా. అవును చెయ్యాలి. అప్పుడు మటుకు ఈ సమస్య రాదా? ఏం సమస్య? పెద్ద సంబంధం, మా తాహతు. తాహతుల గురించి ఎవరికి కావాలయ్యా? చదువుకుంటోంది, మంచి పిల్లవాడిని, నచ్చిన వాడిని చేసుకుంటుంది. చిన్నప్పటి నుంచి దాని చదువు బాధ్యత ఎవరు తీసుకున్నారు? దాని పెంపకం బాధ్యత ఎవరు తీసుకున్నారు? వాళ్లే ఆ పెళ్లి బాధ్యత తీసుకుంటారు. మధ్యన మనకెందుకయ్యా? నేను అదే చెప్పాను, కానీ లలిత ఒప్పుకోవటం లేదు. రాతకోతలు. రామారావు పెద్ద పులిలా లేచాడు. రాతకోతలా? ఎవరికి, దేనికి? నాంచక అసలు విషయం బయటికి రాని. మీ మనసుల్లో ఏముందో చెప్పు, నా మనసులో ఉన్నది చెప్తాను. ఇంతదాకా వచ్చి ఈ ముసుగులో గుద్దులాటలెందుకు? అది కాదు బావా, రోజులన్నీ ఒకేలా ఉండవు. చిట్టికని ఏదో ఏర్పాటు చేస్తే. దేనికి? రేపు దాని పెళ్లి పేరెంటాలకి. దాన్ని ఎవరు పెంచారో వాళ్లే పెళ్లి చేస్తారని ముందే చెప్పాగా. అయితే ఇంత అని ఇల్లో పొలమో రాస్తే
మాకు కొంత ధైర్యంగా ఉంటుంది. రామారావు క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాడు. ఈ ఆలోచన మీ ఆవిడ చెప్పిందా? నీకు తోచుండదులే, అవునా? శాస్త్రి అన్హ్యాపీగా అదేనన్నట్టు తల ఊపాడు. ఒకవేళ మేము ఇవేమీ రాయమనుకో, చిట్టిని తీసుకెళ్ళిపోతారా? లలిత అంటోంది, నువ్వేమనుకుంటున్నావు? శాస్త్రి తల ఎత్తలేదు. అయితే నిక్షేపంగా తీసుకెళ్ళండి, ఈ రాత్రే తీసుకెళ్లొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మీ అనసూయక్క కూడా అభ్యంతరం చెప్పదు. అది కాదు బావా, పిల్ల భవిష్యత్తు కోసం. ఏ, దానికేం తక్కువైంది? దాని వయసుకు మించి చదువుకుంటోంది. దాన్ని ఎంత నెత్తిన పెట్టుకుంటామో నీకు తెలీదా? కానీ కన్న తల్లిదండ్రులం. శాస్త్రి, నీకెంతమంది పిల్లలో? 5. ఈ మాత్రం తెలీదా అన్నట్లు గబుక్కన జవాబు చెప్పాడు. రమేష్ ఏం చదువుతున్నాడు? 7. తడుపుకుంటున్నాడు శాస్త్రి. మిగతా పిల్లలు? ఇంకా స్కూల్లో వెయ్యలేదు. వాళ్ళకి ఎన్నేళ్ళు? 6 వెళ్తున్నాయి ఇంట్లోనే. 6 దాటుతున్న వాళ్ళని ఇంకా స్కూల్లో వెయ్యలేదు. రమేష్కి 14 వస్తున్నాయి. చెల్లి కంటే చిన్న క్లాస్ చదువుతున్నాడు. నువ్వేమో టీచర్వి, నీ పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు, బాధ్యతల గురించి మాట్లాడటం కాదు, మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామని ప్రశ్నించుకోవాలి. అది కాదు బావా, ఆ ఊళ్ళో స్కూళ్ళు బాగుండవు. నువ్వు టీచర్ వయ్యుండి ఇలా మాట్లాడుతున్నావంటే నాకే సిగ్గుగా ఉంది. తాడేపల్లిగూడెంలో బాగా చదువుకునే పిల్లలు లేరంటావా? ఉన్నారు, ఇంట్లో ఆడవాళ్ళు. చూడు, నీ బాధ్యతని ఇంకొకళ్ళ మీద తోసి తప్పించుకోకు. ఇప్పుడు చిట్టిని తీసుకెళ్తావు, ఏమవుతుంది? చదువు మర్చిపోతుంది. ఓ 4 ఏ గుమాస్తాకో కట్టబెడతావు, అవునా? అది కాదు బావా, ఇదిగో నాకు ఈ నానుడు వ్యవహారం పనికిరాదు. నీ మిగతా పిల్లల్ని అనసూయ దగ్గరకు పిలవడం ఎప్పుడన్నా చూసావా? లేదు. పోనీ నా వైపు పిల్లల్ని పిలవడం చూసావా? కొందరిని చూసిన వేళా విశేషం. నిజానికి చిట్టి కంటే లక్ష్మి ఇంకా బాగుంటుంది. సుందరి చంటి పిల్లైనా అనసూయ దాన్ని పిలవదు. ఎందుకంటావు? చిట్టికి తప్ప తన మనసుని ఎవరికీ పంచి ఇవ్వదు, ఇవ్వలేదు. అటువంటి అనసూయ మారిపోతుంది అని మీరు అనుకుంటున్నారంటే మీకు పిచ్చన్నా ఎక్కుండాలి, లేక మీ అంత స్వార్థపరులు మీరే తప్ప ఇంక ఎవరూ లేరనైనా అనుకోవాలి. అదేమిటి బావా, పిల్ల కోసం. నీ దగ్గరున్న పిల్లలకి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ చదువులు కనుక్కుంటున్నావా? రమేష్ మగపిల్లవాడు, ఈ పాటికి SSLC రావాల్సినవాడు. నువ్వు టీచర్ వయ్యుండి వాడి భవిష్యత్తు దిద్దలేకుండా ఉన్నావు. చిట్టి గురించి ఆలోచిస్తున్నావా? బావా, ఇదిగో నేను చెప్పదలుచుకుంది పూర్తిగా విను. చిట్టి ఇక్కడుండటం వల్ల బాగుపడుతుందే తప్ప చెడిపోదు. దానికి మంచి చదువు చెప్పించి ఏదో పెద్ద సంబంధం చెయ్యాలని కళ్ళ కంటోంది అనసూయ. ఇవన్నీ మీరు కాగితాల మీద రాతకోతలు అంటే నేను ఒక్కనాటికి జరగనివ్వను. మీరు మీ పిల్లని డబ్బుకు అమ్ముకోదలిచినా నేను కొనుక్కోడానికి సిద్ధంగా లేను. మా మీద నమ్మకం ఉండి చిట్టిని ఇక్కడ ఉంచుతారా సంతోషం. అదేదో దాన్ని ఎరగా ఉపయోగించి ఆస్తిపాస్తుల కోసం ఆశ పెట్టుకున్నారేమో, ఆ విషయం మర్చిపోండి. అలాంటి పని నేను ఒక్కనాటికి జరగనివ్వను. నువ్వు సరాసరి మీ అక్క దగ్గరకు వెళ్ళినా ఈ పని జరగదు. ఎందుకంటే అనసూయకి నా తర్వాతే చిట్టి. శాస్త్రి, నువ్వు తెలివి కలవాడివి, బుద్ధిమంతుడివి అనుకున్నాను. బావా, ఉండు. లలిత ఆడది, చదువుకోలేదు, ప్రపంచం చూడలేదు, 100 చెబుతుంది. అవన్నీ నువ్వు వినకూడదు. చిట్టి భవిష్యత్తు ఇక్కడుంటే బాగుపడుతుంది తప్ప ఇక్కడి నుంచి కదిల్చిన రోజు అది అందరిలాగే తయారవుతుంది. పిల్లలందరూ మంచివాళ్లే, వాళ్ళని క్రమశిక్షణతో దిద్దటంలో మన వివేకం బయటపడుతుంది. ఏదో అహంకారం చేత ఆలోచనారహితంగా లలిత చెప్పిందే అనుకో, నీ తెలివి ఏమైంది? చిట్టి ఇక్కడ ఉండటం చేత రాకపోకలు మా ఆసరా మీకు లభిస్తున్నాయి. మీరు దాన్ని తీసుకెళ్లిన మర్నాడు మీ అక్క నీ మొహం చూస్తుందా? ఒకవేళ అనసూయ మెత్తపడ్డా నేను ఊరుకోను. ఒక విత్తనం మొలకై చెట్టై శాఖోపశాఖలుగా విస్తరించడానికి దోహదం చెయ్యాలే తప్ప ఆ చెట్టుని చీటికి మాటికి పెకిలించి మరో చోట నాటకూడదు. అలా నాటితే అది ఏపుగా ఎదగదు. బావా, నేను అంత దూరం ఆలోచించలేదు. బాతు బంగారు గుడ్లు పెడుతున్నదని దాన్ని నిలువున కొయ్యకూడదు. బావా, ఈ విషయం అక్కయ్యకి చెప్పకు, నేను లలితను కేకలేస్తాను. నాకు అసలు ఈ విషయం ఎత్తటం ఇష్టం లేదు. పోరి పోరి నా ప్రాణం తీసింది. అన్ని విషయాల్లో మీ ఆవిడ మాట విను, నాకేం అభ్యంతరం లేదు. ఈ విషయంలో లలిత చెప్పింది వినకు, మా కోసం కాదు, చిట్టి భవిష్యత్తు కోసం. చిట్టిని ఇక్కడి నుంచి కదిలిస్తే ఎందుకూ కాకుండా పోతుంది. మమతల్ని ఆస్తిపాస్తులతో కొలిచిన వాళ్ళు ఎప్పుడూ సుఖపడలేదు. బావా,
ఈ విషయం అక్కకు చెప్పకు. చెప్పను. చిట్టిని తీసుకెళ్లే ప్రసక్తి మీరు మర్చిపోండి. నేను మర్చిపోతాను. నీకు ఏ సాయం కావాలన్నా అడుగు, మేము ఉన్నాం. డబ్బు దశకం ఏం కావాలన్నా మొహమాట పడకు. అనసూయ నిన్ను తోడబుట్టిన వాడి అనుకుంటుంది. ఇక లేద్దాం. బావా, కోపం తెచ్చుకోకు. శాస్త్రి బ్రతిమాలుతున్నాడు. నీ మీద నాకు కోపం లేదోయ్. నువ్వు అమాయకుడివి. ఎటొచ్చి మీ ఆవిడ్ని కాస్త అదుపులో పెట్టుకో. ఆడవాళ్ళు చెప్పినవన్నీ మనం వినాలని ఎక్కడా లేదు. మనకి నచ్చిన వాటినే ఆచరణలో పెట్టాలి. మిగతా విషయాల్లో మౌనం చాలా మంచిది. మీ అక్క విషయంలో కూడా అంతే అన్నాడు రామారావు శాస్త్రి భుజం తడుతూ. చిట్టి 11th వచ్చేటప్పటికి లలితకు మళ్ళీ కాన్పు వచ్చింది. ఈసారి మగపిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడి అందచందాలను వర్ణిస్తూ 2 పేజీల ఉత్తరం రాసింది. పిల్లవాడిని చూడటానికి రమ్మని కూడా రాసింది. అనసూయకి రావడానికి వ్యవధి లేకపోతే చిట్టిని పంపమని రాసింది. ఉత్తరం చూసుకున్నాక, మమ్మీ తమ్ముడిని చూడటానికి వెళ్దాం, 2 రోజులు సెలవులున్నాయిగా, గారంగా అడిగింది చిట్టి. అలా ముద్దులు కుడుస్తున్న చిట్టి మాటను కాదనలేదు అనసూయ. సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న ఈ చిట్టి, 13 ఏళ్ళు దాటుతున్న ఈ చిట్టి అనసూయ కళ్ళకి ఇంకా 3 ఏళ్ల పిల్లలాగానే కనిపిస్తూ ఉంటుంది. బొజ్జ ఊగించుకుంటూ తన మీద పడి కుమ్మిన 3 ఏళ్ల పిల్ల కళ్ళలో మెదులుతూ ఉంటుంది. అనసూయ చిట్టి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈనాటి దాకా దాని బట్టలు 1 ఏడాదికొకటి తీసి దాచుతూ వచ్చింది బీరువాలో. మిగతా బట్టలు దాని చెల్లెళ్లకు వాళ్లకు ఇచ్చేసిన 1 ఏడాదికో ఫ్రాక్ దాచింది. ఆ ఫ్రాక్లన్నీ ఒక్కోసారి బయటకు తీసి చిట్టి ఎంత ఎదిగిందో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. బాబు కావాలని పంతం పట్టి బాబు చేయించుకున్న చిట్టి ఈనాడు బాబు మానేసింది. 2 జడలు పొట్టిగా అల్లమంటుంది. ఒక్కోసారి పోనీటెయిల్ కట్టుకుని ఎగురుకుంటూ వస్తుంది. ఇప్పుడిప్పుడే ఫ్రాకులతో పాటు పావడాలు కావాలంటోంది. ఆ మధ్య జానకీబాయ్ బొంబాయి నుంచి వస్తూ లేటెస్ట్ ఫ్యాషన్ అని లుంగీలు తీసుకొచ్చింది. లుంగీలు పైన బర్మా వాళ్ళలా పొడుగు చేతుల లాల్చి ఆ సంవత్సరం పుట్టినరోజుకి 2 పట్టుపావడాలు కుట్టించింది అనసూయ. వచ్చే 7 ఓణీలు వేయించాలి కాబోలు. ఓణీలు చీరలు అప్పుడే ఎదిగిపోతుంది. నిన్నగాక మొన్న బొమ్మ పగిలిందని వెక్కి వెక్కి ఏడ్చిన చిట్టి చీరలు కట్టుకుంటుందా ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి మమ్మీ, పరధ్యానంలో పడ్డావు? చక్రాలాంటి కళ్ళు తిప్పుతూ అడుగుతోంది. అబ్బే ఏమీ లేదు, మనం తమ్ముడిని చూసేందుకు వెళ్దాం. మీ డాడీని అడగాలి. పెద్ద డాడీ మన మాట ఎప్పుడు కాదన్నారమ్మా. అడుగుతాగా, మమ్మీ మనిద్దరం వెళ్దాం, తమ్ముడికి నా బొమ్మలు ఇచ్చేస్తాను. నీ బొమ్మలు పాతబడిపోయాయి, కొత్తవి కొనుక్కు వెళదాం. ముందు మీ డాడీ ఒప్పుకొని అంది అనసూయ. అనసూయకి చిట్టి చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్ని ఎవరికి ఇవ్వడానికి చేతులు రావు. ఆ బొమ్మలు ఎవరు ముట్టుకోకూడదు, అడగకూడదు. ఒక చిట్టే ఆడుకోవాలి. చిట్టి పెద్దదైంది, వాటితో ఆడుకోదు. ఆ బొమ్మలన్నీ పెట్లో పెట్టి దాచిందే తప్ప ఎవరికి ఇవ్వాలనిపించలేదు. ఇప్పుడిప్పుడే వ్యక్తం తెలుస్తున్న చిట్టికి మమ్మీ మనస్తత్వం అర్థమవుతోంది. అంచేత ఒకసారి వద్దు అంటే ఇక ఆ పని చేయదు. కానీ మనసులో తన బొమ్మలు, తన పుస్తకాలు, తన బట్టలు ఇవన్నీ చెల్లెళ్ళకి ఇవ్వాలి. తనకి పుష్కలంగా ఉన్న ఆట సామాన్లు, బట్టలు వాళ్ళకి లేవు. వాటిని తను వాళ్లతో పంచుకోవాలి అన్న కోరిక ఎక్కడో. కానీ ఈ కోరిక మమ్మీకి ఇష్టం ఉండదని చిట్టికి తెలుసు. ఆ 4వ రోజున చిట్టి వాళ్ళు తాడేపల్లిగూడెం వెళ్లారు. రామారావు 1st క్లాస్లో రిజర్వేషన్, బెజవాడ నుంచి రిజర్వేషన్ దొరకలేదని 2 రోజులు ప్రయాణం వాయిదా వేశాడు. ప్యాసింజర్లో అయితే విసుగని చివరికి కారులో బయలుదేరారు 3. చిట్టికి కారు ప్రయాణం అనగానే కాస్త ఆశాభంగం కలిగింది. దానికి కారు ప్రయాణాలు చేసి విసుగ్గా ఉంది. రైలు ప్రయాణమైతే స్టేషన్లు, మనుషులు, కబుర్లు చాలా బాగుంటుంది. కిటికీ దగ్గర కూర్చుని అన్నీ చూడొచ్చు. కారు అయితే ఎంతకీ రోడ్డు మీద ఆగకుండా వెళ్ళటం తప్ప కొత్తగా ఉండదు. కారులో వెళితే గొప్ప అనేటటువంటి భేషజ భావాలు చిట్టికి ఇంకా పట్టుబడలేదు. సాయంత్రం 5 గంటలకి గుంటూరులో బయలుదేరి బెజవాడలో కాఫీలు తాగి కాస్త ఆలస్యం చేసి రాత్రి 11 గంటలకి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇంట్లో అందరూ మంచి నిద్రలలో ఉన్నారు. అర్ధరాత్రి తలుపులు కొట్టి నిద్రకళతో పడకలు పరుచుకుని పడుకున్నారు. తెల్లవారాక అనసూయ చుట్టూ పరిసరాలు పరీక్షగా చూసింది. లలిత ఈ కాన్పుతో చాలా నీరసించింది. శాస్త్రి సరే సరి, జుట్టు పూర్తిగా ఊడిపోయి బక్కగా ఉన్నాడు. అతనికి ఒక చెవి వినిపించటం లేదట. ఈ మధ్య పరీక్ష చేసి డాక్టరు గుండెలు బలహీనంగా ఉన్నాయి అన్నాడట.
ఏవో మందులు అవి వాడుతున్నట. పసిపిల్లవాడు తెల్లగా బొద్దుగా ఉన్నాడు. లలిత పిల్లలు ఎప్పుడు చక్కగా ఉంటారు. లలిత మాతృ గర్వం వెనక ఏదో దిగులు కనిపిస్తోంది అనసూయకి. రమేష్ ఏడి లలిత, అడిగింది అనసూయ. వాడు ఈ ఏడు మళ్ళీ తప్పాడని వింది. వాడి విషయం ఏం బాగాలేదునా? ఈ ఏడు మళ్ళీ తప్పాడు. మీరన్నా కాస్త మందలించండి. నాకేం అభ్యంతరం లేదు, కానీ నా మాట మటుకు వింటాడా అని. వాడి ముఖాన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది? అంతా ఆ భగవంతుడి దయ. అనసూయకి ఈ ధోరణి కొత్త కాదు. మధ్య వయసుకొస్తున్నా ఈ లలితలో పరిణితి రాలేదు. ఆరుగురు పిల్లల తల్లి ఇంత నిర్బాధ్యతాయుతంగా ఎలా ఆలోచిస్తుందో. ఒక్కడి సంపాదనతో ఇద్దరు పెద్దవాళ్ళు, ఐదుగురు పిల్లలు తింటున్నారు. రోజులు ఎలా వెళ్ళతీస్తున్నారో. పిల్లల పెంపకం విషయంలో లలిత వేషమెత్తు కూడా మారలేదు. వాళ్ళు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు తెప్పిస్తుంది, ఇస్తుంది. చిరుతిళ్ళు, పుస్తకాలు, బొమ్మలు ఒకటేమిటి, వాళ్ళు అడగటం తర్వాయి. అవి ఎదురుగా ఉండాల్సిందే. ఇవ్వకపోతే వాళ్ళు అరిచి గోల చేసి పంతం నెగ్గించుకుంటారు. లలిత విసుక్కుంటూనే అడిగినవన్నీ సమకూరుస్తుంది. పిల్లలకి విడమర్చి చెప్పటం, చెప్పిన మాటని వాళ్ళు వినేట్లు చేయటం లలిత నిఘంటువులో లేదు. అనసూయ వాళ్ళు తాడేపల్లిగూడెంలో 3 రోజులున్నారు. ఆ 3 రోజులు అనసూయకి ముళ్ళ మీద ఉన్నట్లుంది. లలిత బాలింతరాలవడం చేత శాస్త్రి వండేవాడు. అనసూయ ఉన్న 3 రోజులు తనే వంట చేసింది. వంట ఇంటి ముఖం ఎరగని అనసూయ అన్నం వండుతుంటే రామారావుకి తమాషాగా ఉంది. కానీ ఎలా? చిట్టి కోసం తాము ఎన్నో చేయాలి. అతను 3 రోజులు పనీపాట లేకుండా ఆ ఊళ్ళో ఉన్నాడు. సాయంత్రం అయ్యేప్పటికీ ఒకరోజు తణుకు, మరో రోజు ఊర్లో సినిమా అన్న మిషతో పిల్లల్ని వేసుకుని కారులో తీసుకెళ్లాడు. ఆ 3వ రోజు లలిత అంది అనసూయతో, వదిన, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట అడుగుతాను. చెప్పు. కోపం దేనికి? నాకు ఒంట్లో నీరసంగా ఉంది. చంటి పిల్లవాడితో చేసుకోలేకుండా ఉన్నాను. 10 రోజులు చిట్టిని ఉంచకూడదు. అనసూయ నిర్ఘాంతపోయింది. నీకు మతిపోయిందనుకుంటా. చిట్టి పనిచేయడమా? దానికి చెంబెండీళ్లు ముంచివ్వడం తెలుసా? దాని పాలగ్లాసు అది కడుక్కోదే. అది నీకు చేసే సాయం ఏమిటి? పక్కనే ఉన్న శాస్త్రి అందుకున్నాడు. నాకు నిజంగానే ఓపిక తగ్గిపోయిందండి. కాదని ఎవరన్నారు? దానికి పనిచేయడం రాదంటున్నాను. పైగా అది పబ్లిక్ పరీక్ష రాయబోతోంది తెలుసా? వాడికి చదువు ఎలాగూ అబ్బలేదు. దీన్నైనా చదువుకొని. నేను వద్దన్నానా? భార్యాభర్తలిద్దరూ వాగ్యుద్ధం ప్రారంభించారు. ఇది వరుస. నేనేమన్నా ముందు తగ్గుకి వస్తారు. లలిత నిష్ఠూరంగా మొదలుపెట్టింది. చూడండి, నా మాట కాస్త చొరణిస్తారా? నీకు ఇంట్లోకి మనిషి కదా కావాలంటున్నావు. పోని, మాతో గుంటూరు వచ్చాయి. 1 నెలాళ్ళు రెస్ట్ తీసుకుందువు గాని. పిల్లల చదువు ఎట్లా వదినా? చూసావాక, చిట్టి దాని పిల్ల కాదు, వీళ్ళంతా దాని పిల్లలు. అవునా? ఒరేయ్, నువ్వుండు. లలిత, నేను వెళ్ళగానే సుబ్బమ్మని పంపుతాను. ఆవిడొచ్చి నీకు వండి పెడుతుంది, సరేనా? ఆవిడ వస్తుందా? ఎందుకు రాదు? నేను పంపుతాను. పై వారం లోపునే వస్తుంది. మరి మీకో? మా సంగతి ఎలాగో తిప్పలు పడతాం. చిట్టి చదువు, పిల్లల చదువు రెండూ చెడిపోవు. ఏమంటావు? మీ ఇష్టం అంది లలిత. అమ్మయ్యా అని గబగబా బట్టలు సర్దుకుని కారులో పడింది అనసూయ. కారెక్కుతూ లలితకు తెలియకుండా శాస్త్రికి, శాస్త్రికి తెలియకుండా లలితకు ఖర్చులు కొంచెమని డబ్బు చేతిలో పెట్టింది. ఆ 3 రోజుల ఇంటి పనితో, ప్రయాణంతో లంకణాలు చేసినట్లయింది అనసూయకి. చిట్టి కూడా చిక్కి శల్యమైపోయినట్లు అనిపించింది ఆమె కంటికి. నిజానికి చిట్టి చిక్కనూ లేదు, లావవనూ లేదు. అదంతా అనసూయ హృదయం చేస్తున్న గారడి. అనసూయ పెంపకంలో లలితకు కొంత అసంతృప్తి, అపనమ్మకమూ ఉన్నాయి. అనసూయ ఎంతకీ చదువు, శ్రద్ధ చూపదని ఎక్కడో వెళ్తి. ముఖ్యంగా అనసూయకి అచ్చట్లు ముచ్చట్లు లేవని, అందులోనూ ఆడపిల్లలకు చేయవలసిన పండగలు పబ్బాలు జరపదని అంటూ ఉంటుంది. పుట్టినరోజు పండగ అయితే 4 పిలిచి హారతిచ్చి పండు తాంబూలమిస్తే అది సరైన వేడుక అని లలిత అభిప్రాయం. అనసూయ బర్త్డే అంటే చిట్టి ఫ్రెండ్స్ని పిలిచి ఇంట్లో టిఫిన్స్ అవి చేయించి సినిమాకో పిక్నిక్కో ఏర్పాటు చేసేది. తలంట్లు, కొత్త బట్టలు, వీటితో పాటు ఫ్రెండ్స్ రావడం, చిట్టిని గ్రీట్ చేయడం, పుస్తకాలు మొదలైన ప్రజెంట్లు ఇవ్వడం, ఇవి సమంజసంగా అనిపించేది అనసూయకి. ముఖ్యంగా చిట్టి బర్త్డే అంటే డాక్టర్ జానకీబాయి ఇంట్లో పిల్లలందరూ ఇక్కడే ఉండేవారు. వరుస వరుసన అందరూ చిట్టిని గ్రీట్ చేసేవారు. లలితకు 4 ముత్తైదువులు వచ్చి హారతి ఇస్తే
పిల్లకి శుభం కానీ ఈ గుంపంతా దేనికి అన్నట్టు చికాక్గా ఉండేది. పోనీ అనసూయ డబ్బుకి లోభిస్తుందా అంటే అదీ లేదు. ఆ రోజు చాలా ఖర్చు పెడుతుంది. ప్రొద్దుటి నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, కానీ సాంప్రదాయ సిద్ధంగా చేయదు. అది లలిత అసంతృప్తి. చిట్టి పెద్ద అయినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తింది. 11th వచ్చాక 4-5 నెలలకి వ్యక్తురాలైంది. ఆ వార్త టెలిగ్రామ్ ద్వారా తమకు తెలపలేదని లలితకు వెళితి. ఆ 4 రోజులు ఇంట్లో ఉంచి స్నానమయ్యాక గప్చిప్గా స్కూల్కి పంపింది చిట్టిని. 5వ రోజు మామూలుగా ఉత్తరం రాస్తూ ఈ విషయం రాసింది లలితకు. లలిత ఆ ఉత్తరం చదువుకుని గుండెలు బాదుకున్నంత పనిచేసింది. తన పిల్లకి జరగవలసిన వేడుకలు జరగలేదని బాధపడింది. పేరెంటన్ చేయలేదని తపన పడింది.